కర్నూలు నుంచి డిశ్చార్జ్ చేయాలని చెప్పి ఈ బిల్లు మరి ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ద్వారా వాళ్ళ మరి ఒప్పందం పొందిన తర్వాత అన్ని రకాలుగా రూల్స్ పాటించిన తర్వాత హైకోర్టును కూడా ప్రధానమైన సీటు, ప్రిన్సిపల్ సీటు ఆఫ్ జస్టిస్ హైకోర్టు అక్కడ కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. ఇక ఇది కాక అధ్యక్ష, మిసిలేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ జోనల్కు, జోనల్ బోర్డ్స్కు సంబంధించిన ఏదైతే ఆర్థిక శక్తి ఏదైతే అవసరమో, అదేవిధంగా ఏదన్నా రూల్స్ ఏదైనా కానీ మనకు రూల్స్ చేసుకునే దానికి అధికారాలు, అదేవిధంగా ఏవైనా ఓవర్రైడింగ్ ఎఫెక్ట్స్ ఏవైనా కానీ ఒకవేళ ఇవన్నీ అమలుపరిచేదానికి ఏదన్నా ఒకవేళ ఇబ్బందులు కలిగేదానుకుంటే ఆ పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ అనేది కూడా 10th పాయింట్లో ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇందులో భాగంగా అధ్యక్ష ముఖ్యంగా ఈ చారిత్రాత్మకమును మరి ఈరోజు ఆమోదం అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇది ఎంత ముఖ్యమైనదంటే ఇది ఒక్కసారి మనము చరిత్ర చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మనం గమనించినట్లయితే అధ్యక్ష, పరిపాలన అనేది మనకు రకరకాల పరిపాలన విధానాలు అధ్యక్ష, ప్రజాస్వామ్యం, నియంత పాలన, అదేవిధంగా మనకు డెస్పాట్ పాలన. అయితే మనము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నాం కాబట్టి అధ్యక్ష, మనం ఒక్కసారి ఇది గమనించినట్లయితే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, వికేంద్రీకరణ ఎంత అవసరం అనే దానికి మనకు ప్రాచీన ప్రపంచం ఒక్కసారి చూసినట్లయితే అధ్యక్ష, అప్పుడుండేది మనకు ఒక సామ్రాజ్యాలు ఉండేటివి, సామ్రాజ్యాల కింద రాజ్యాలు ఉండేటివి, రాజ్యాల కింద ప్రాంతాలు ఉండేటివి అధ్యక్ష. ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారంటే ఆ రోజు పరిపాలన చేసేదానికి ఆ విధానం అధ్యక్ష. ఒక ట్రయాంగిల్ మాదిరి అనుకోండి, ఒక పిరమిడ్ మాదిరి అనుకోండి. ఒక పక్క ట్రయాంగిల్ మాదిరి జరగాల్సిన అవసరం ఉంది, ఒక పక్క పిరమిడ్ మాదిరి కూడా జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, పైనుంచి కింద వరకు విస్తరించేదానికోసం. అదేవిధంగా అధ్యక్ష మనము ఆ తర్వాత కొలోనియల్ రూల్ అధ్యక్ష, మనకు ఏదైతే మన బ్రిటిష్ పాలన అనుకోండి, ఇతర కొలోనియల్ రూల్ చూసినట్లయితే మనకు ఉండేది అధ్యక్ష, అప్పట్లో కూడా సామ్రాజ్యం ఉండేది, సామ్రాజ్యం తర్వాత కాలనీ ఉండేది అధ్యక్ష, కాలనీ తర్వాత మనకు ప్రావిన్స్ ఉండేది, ప్రావిన్స్ తర్వాత మనకు డిస్ట్రిక్ట్ ఉండేది, డిస్ట్రిక్ట్ తర్వాత మనకు తెహసిల్ అనేది ఉండేది అధ్యక్ష. మనం గమనించినట్లయితే ఆ రోజుకి కూడా పరిపాలన కానీ పన్ను వసూలు కానీ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన మరి అంశాలు అధ్యక్ష. మనం గమనించినట్లయితే మన కొలోనియల్లో ఒక ఉదాహరణగా మన భారతదేశమే తీసుకున్నట్లయితే అధ్యక్ష, మనము కొన్ని శతాబ్దాల పాటు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఎందుకు ఇది ముఖ్యమైన అంశం అంటే అధ్యక్ష, ఈ వికేంద్రీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన కానీ ఈ అవసరం కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి మనము ఒక 200-300 సంవత్సరాలు మనం చూస్తే కానీ మనకు అది విడిగా కనపడదు అధ్యక్ష. మనము కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే ఆ రోజుల్లో కూడా ఒక చోట పన్ను వసూలయ్యేది, ఖర్చు పెట్టేటప్పటికీ ఖచ్చితంగా ఆ చోట మాత్రమే ఖర్చు కాకుండా అది సెంటర్కి ఎక్కడికో పోయే ప్రమాదం ఉన్నింది. ఆ ప్రమాదం ఉన్నందువల్లనే ఎన్నో ప్రాంతాలు ఈ భారతదేశంలో మనం వెనుకబడి ఉన్నాం. మనం వాస్తవానికి చూసినట్లయితే అధ్యక్ష, కొన్ని కోట్లాది రూపాయలు ఇక్కడ పన్ను వసూలైంది, వసూలైన భారతదేశంలో వసూలైన పన్ను అంతా కూడా ఆ రోజు లండన్కు పోయిన మాట ఈరోజు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే పన్ను వసూలయ్యే ప్రాంతం ఏదైతే ఉందో, ఎవరైతే పన్ను కడుతూ ఉన్నారో, ఎవరైతే సమగ్రంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని అనుకుంటారో వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం అనేది జరగనప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంతం ఏదో ఒక రోజు అటానమీ కోసం కోలి తిరగబడిన కాలాలు కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అధ్యక్ష. మనం ఆ బ్రిటిష్ పాలన చూసినట్లయితే అధ్యక్ష, పన్నులంతా భారతదేశంలో కట్టినారు, కట్టిన పన్నులన్నీ తీసుకొని పోయి వాళ్ళు యూరోప్లో, యూకేలో, లండన్లో వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొలోనియల్ బిల్డింగ్స్ అధ్యక్ష, పెద్ద పెద్ద రాజమహలాలన్నీ కట్టినారు. ఆ రోజు ఆ రాజమహలాలు కట్టేటప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఉండే వాళ్ళు కోరిండేది ఏమంటే, అయ్యా మాకు రాజమహల్లు వద్దు, రాజమహల్లు మేము వచ్చేదానికి మాకు అవకాశం లేదు, మాకు రావాలనే ఆశ లేదు, మాకు మా పొలాలకు నీళ్లు కావాలి, మాకు ఒకవేళ వర్షం లేకుంటే చెరువుల్లో నీళ్లు పెట్టుకోవాలి, ఆ నీళ్ల ద్వారా మేము పంట పండించుకోవాలి, 3 పూట్ల మేము మా కుటుంబాలతో పాటు మేము భోంచేయాలి, అంతే తప్ప రాజమహల్ని అడగడం లేదని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే పెద్ద పెద్ద నగరాల నిర్మాణం ఉండేది అనేది కూడా మనం గమనించినట్లయితే అది 200-300 సంవత్సరాలు కొలోనియల్ రూల్ జరిగింది తప్ప ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పి ఒకసారి మీకు సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం కోరుకుండేది ఎప్పుడు కూడా మంచి పరిపాలన. ఆ మంచి పరిపాలన ఇచ్చిన వాళ్ళను మనము ఎప్పుడైనా కానీ మనం చరిత్రలో నిలబడిపోయి మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఈ భారతదేశాన్ని ఎంతోమంది ఏలినారు అధ్యక్ష, ఎంతోమంది రాజ్యాలు ఏలినారు, కానీ మనము చాలా తక్కువ మందిని గుర్తుపెట్టుకుంటున్నాం అధ్యక్ష. ఆ గుర్తుపెట్టుకుండే తక్కువ మందిలో శ్రీకృష్ణదేవరాయలు అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం గమనించినట్లయితే అధ్యక్ష,
ఎంతో మంది రాజులున్న రాజస్థాన్ పోయి చూసినట్లయితే ఒక్కొక్క రాజ్యానికి ఒక పెద్ద పెద్ద ప్యాలెస్, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి అధ్యక్ష. కానీ శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యము దాదాపు 350 సంవత్సరాలు రాజ్యం ఏలినా కూడా ఎక్కడే కానీ మనకు ఒక పెద్ద ప్యాలెస్ అనేది కనపడదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క చెరువు కూడా విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిందని చెప్పి ఈరోజు మనం తెలియజేసుకుంటా ఉంటాం. అంటే అర్థము ఎప్పుడైనా కానీ ప్రజలు కోరుకునేది మనకు కావాల్సిన వసతులు, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, శాంతి భద్రతలు బాగుండాలని కానీ రాజభవనాలు కావాలని చెప్పి ఎవరు కోరుకోలేదని చెప్పి మనకు చరిత్ర చెప్తూ ఉండే అధ్యక్ష. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం అధ్యక్ష. ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా ఈరోజు కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రెండిటి కలిసి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అనేది వచ్చింది అధ్యక్ష. ఇప్పుడైనా కూడా మనం పన్ను వసూలు విధానం చూసినట్లయితే అధ్యక్ష, ఎందుకంటే ఏ పరిపాలన కూడా ఎప్పుడు కూడా ఆదాయాన్ని బట్టి, పన్నును బట్టే ఉంటుంది కాబట్టి ఏ పరిపాలన కూడా మనం ఈరోజు పన్ను వసూలు చేసే పద్ధతి మనం గమనించినట్లయితే అధ్యక్ష, మనకు రాష్ట్రానికి కొన్ని పన్నులు సొంతం చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో కూడా కొన్ని ట్యాక్సబుల్ ఉంటుంది, కొన్ని నాన్ ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష. ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. అదేవిధంగా కేంద్రానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గమనించినట్లయితే మనకు జిఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళు కేంద్రం ఏం చేస్తున్నారు అధ్యక్ష, కొంత ఏమో వాళ్ళు దేశానికి సంబంధించిన ఇష్యూస్, శాంతి భద్రతలు, డిఫెన్స్ వగేరా ఖర్చు పెడతారు. కొంతనేమో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాష్ట్రానికి కేంద్రం ద్వారా పంపిస్తారు, కొంత మాత్రం డెవల్యూషన్ డైరెక్ట్గా రాష్ట్రానికి డబ్బులు ఇస్తారు అధ్యక్ష. అంటే అర్థమేమి, రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి దేశంలో ఏ పన్ను అయితే పోతుందో, ఏ అభివృద్ధి అయితే వస్తుందో దాంట్లో సమానమైన భాగం ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ టాక్సేషన్ సిస్టమ్ పెట్టినారు, డెవల్యూషన్ సిస్టమ్ పెట్టినారని చెప్పి మనం ఈరోజు మన రాజ్యాంగం ద్వారా మనం ఒకసారి గ్రహించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది కేంద్రానికి వర్తిస్తుంది, రాష్ట్రానికి వర్తిస్తుంది, జిల్లా పరిషత్కు వర్తిస్తుంది, జిల్లాకు వర్తిస్తుంది. ఎప్పుడైనా కానీ రెవెన్యూస్ ఏదైతే వస్తాయో ఆ రెవెన్యూస్ వచ్చిన తర్వాత ఆ రెవెన్యూస్ ద్వారా, వికేంద్రీకరణ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవునికి ఆ పరిపాలనలో ఉండే మంచి కానీ, ఆ పన్ను ఏదైతే కడతారో దాంట్లో ఉండే భాగం కానీ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు మన రాజ్యాంగం అనేది ఈ విధంగా మరి రచించిందని చెప్పి ఒకసారి మనం ఈరోజు గమనించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చూసిన తర్వాత అధ్యక్ష, మనం గమనించినట్లయితే చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాకముందు కూడా కంటిన్యూస్గా అధ్యక్ష, ఏదో ఒక ప్రాంతము, ఏదో ఒక ఆస్పిరేషన్తో ప్రతి ప్రాంతం కూడా ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళు, మాకు మాకు కూడా అభివృద్ధి ఇవ్వండి, మాకు కూడా పాలనలో ఒక భాగం ఇవ్వండి, మాకు కూడా పాలనలో మీరు భాగస్వామ్యులుగా పెట్టుకోండి అని చెప్పి కంటిన్యూస్గా అధ్యక్ష, ప్రధానంగా ఇదే అభివృద్ధి విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, సమానమైన అవకాశాలు ఉండాలనే విషయంలో కానీ ఎన్నో చోట్ల దేశంలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి తర్వాత కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర బ్రీఫ్గా మన రాష్ట్ర చరిత్రనే మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష, 1910లో మొట్టమొదటిసారిగా తెలుగు ఆంధ్రులు, ఆంధ్రులను పరిపాలించుకునేదానికి ఒక ప్రాంతము, మనమే మన ప్రాంతాన్ని పాలించుకోవాలని చెప్పి 1910లో మొట్టమొదటిసారిగా విజిబుల్గా కనపడింది అధ్యక్ష. ఆ కోరిక అనేది కనపడింది. ఆ తర్వాత 1912 నుంచి గమనించినట్లయితే పెద్దలందరూ కలిసి ఆనాటికి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి కూడా ఆంధ్ర మహాసభలు పెట్టేసి, అయితే మనం ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, గమనించాలి కూడా, వాస్తవానికి ఆంధ్ర అండ్ తెలుగు ఈ రెండు చూసినట్లయితే మనకు ఆంధ్ర అనేదే పాత పదం అధ్యక్ష. ఆంధ్ర అనే పదం వచ్చిన తర్వాత తెలుగు అనే పదం వచ్చింది. అందుకనే మనం గమనించినట్లయితే చరిత్రలో ఎన్నోసార్లు వివిధ ప్రాంతాలు తెలుగు భాష మాట్లాడే వివిధ ప్రాంతాలు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉన్నా కూడా ఆంధ్రులం ఒకటి, మనందరినీ బైండింగ్ చేసేది తెలుగు భాష అని, ఆ భాష ద్వారా మనం కలిసి ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, మనకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ భాగం ఏదైతే వచ్చిందో, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మనము భాగంగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా అధ్యక్ష, తెలుగు ప్రాంతం ముందుకొచ్చి ఆ రోజు అధ్యక్ష ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, చరిత్ర వినేదానికి కూడా వాళ్ళు ఓపిక లేదంటే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. చరిత్ర వినేదానికి కూడా కనీసం అసలు ఆశ్చర్యంగా ఉంది, చరిత్రను కూడా వాళ్ళు విస్మరిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే, అల్లరి చేస్తూ ఉన్నారంటే నిజంగా ఇదే అది ఎవరికి షేమ్ అనేది ఒకసారి చూడాలి అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష, ఆ రోజు ఎవరైతే
తెలుగు మాట్లాడే ప్రాంతం ఉందో ఈ ఆంధ్ర ప్రాంతంలో జిల్లా స్థాయి పోస్టులు దాదాపు 46 పోస్టులు ఉంటే అందులో 36 పోస్టులు మరి వివిధ ఇతర రాష్ట్రాలు అంటే తమిళం అనుకోండి మలయాళం అనుకోండి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ప్రాంతానికి మాకే కావాలని చెప్పి ఆ రోజు ఆంధ్రులంతా కూడా ఉద్యమించిన మాట మరి ఈరోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అధ్యక్ష. ఆ రోజు బళ్ళు చూసినట్లయితే అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బళ్ళు చూసినట్లయితే దాదాపు ఎక్కువ శాతం బళ్ళల్లో హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్ అంతా కూడా ఇతర భాష మాట్లాడే వాళ్ళు ఉండేవారు కాబట్టి మా ప్రాంతము మా భాష మా ప్రాంతానికి సంబంధించిన హెడ్ మాస్టర్లు మా తెలుగు వాళ్ళే ఉండాలని చెప్పి ఆ రోజు తెలుగు వాళ్ళంతా ఉద్యమించిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. ఈ తర్వాత అధ్యక్ష మనం 1912లో ఆంధ్ర మహాసభ పెట్టిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చినారు అధ్యక్ష, ఆంధ్రులకు సపరేట్ ప్రాంతం కావాలి, మెడ్రాస్ ప్రావిన్స్ లో ఉండకూడదు, మనం పక్కకు రావాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళే చేసుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఉద్ఘాటించడము 1912లో ఫస్ట్ ఆంధ్ర మహాసభ అధ్యక్ష.